హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చింత తొక్కుతో పల్లీ చట్నీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం దానికి ముందుగా మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం ఒక కప్ పల్లీ మూడు టేబుల్ స్పూన్లు పచ్చి చింతకాయ తొక్కు ఆరు మిర్చి ఉప్పు తగినంత వెల్లుల్లి ఐదు నుండి ఆరు రెమ్మలు చట్నీ తయారీ విధానాన్ని స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి పల్లీలు వేయండి ఆ పల్లీలని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కాస్త కలర్ చేంజ్ అయ్యాయి కదండి పల్లీ ఇప్పుడు మనం ఈ వేగిన పల్లీలని ఒక బౌల్లోకి తీసుకుందాం అదే ప్యాన్లోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న మిర్చిని సగానికి తుంపుకొని వేయండి ఈ మిర్చిలోకి మనం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఆయిల్ యాడ్ చేశాక మిర్చి అనేది మనకి బాగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం ఇప్పుడు మిర్చి అనేది మనకి ఫ్రై అయిపోయింది ఈ మిర్చిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఈ పల్లి అండ్ మిర్చి వేడి వరకు మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేద్దాం తర్వాత ఒక మిక్సీ జార్లోకి మిర్చి అండ్ పచ్చి చింతకాయ తొక్కుని వేసి పేస్ట్ చేసుకోవాలి అది మెత్తగా పేస్ట్ అయ్యే అంతవరకు మనం గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి చూసారు కదండి మనకి ఇంకా మెత్తగా పేస్ట్ అనేది అవ్వలేదు ఇప్పుడు మనం ఐదు నుండి ఆరు రెమ్మలు వెల్లుల్లి వేసి మళ్ళీ పేస్ట్ చేద్దాం ఒకసారి మళ్ళీ కలుపుకుందాం ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలని యాడ్ చేద్దాం మూత పెట్టుకొని గ్రైండ్ చేయండి ఇప్పుడు మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాం మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేద్దాం చూసారు కదండి మనకి ఇప్పుడు మెత్తగా పేస్ట్ లాగా ఫామ్ అయ్యింది ఇప్పుడు మనం దీనికి పోపు తయారు చేసుకుందాం మనం ఒక ప్యాన్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని అందులో కొంచెం ఆవాలు పచ్చి శనగపప్పు మినపగుళ్ళు ఎండుమిర్చి జీలకర్ర కలిపి యాడ్ చేసుకోండి అవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం అవి కొంచెం రెడ్ కలర్లోకి మారిన తర్వాత అందులోకి మనం కరివేపాకుని యాడ్ చేద్దాం ఇప్పుడు ఆ పోపుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చడిలోకి యాడ్ చేయండి బాగా కలుపుకోండి చూశారు కదండీ ఎంతో రుచికరమైన చింత పల్లి చట్నీ రెడీ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి